దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. చెన్నైకి 430 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇవాళ ఉదయం చెన్నై మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, విల్లుపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు, కడలూరు, కల్వకుర్చిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాన్ని జలదిగ్బంధమయ్యాయి. చెన్నైలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. కావేరి, వైగై, థేన్, పెన్నై, భవానీ నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు ఎయిర్పోర్ట్ ఆర్యపురం బీచ్ రోడ్డులో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంతో 12 జిల్లాలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గూడూరులో ఉధృతంగా ప్రవహిస్తోంది పంబలేరువాగు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రం ముందుకు దూసుకొస్తుండటంతో మత్స్యకార గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. చంద్రగిరి సమీపంలోని అమ్మ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో లోతట్టు ప్రాంతాలు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దాదాపు 5 ఏళ్ల తరువాత మల్లెమడుగు, చైతన్యపురం చెరువులు పూర్తి స్థాయి జలకళ్లను సంతరించుకున్నాయి. తిరుపతి మాధవ్ నగర్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. వాయుగుండం ఎఫెక్ట్ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కనబడుతోంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అయితే ఇప్పటికే పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధానంగా చెరువులన్నీ కూడా సముద్రాన్ని తలపిస్తున్నాయి. రోడ్లు మొత్తం కూడా వర్షపు నీటితో నిండిపోయింది. రాకపోకలు ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. ప్రధానంగా వర్షమే కాదు, ప్రస్తుతం ఈదురుగాలు ప్రస్తుతం చూడవచ్చు, నేను పట్టుకున్న గొడుగు కూడా పూర్తిగా ఊగుతోంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం
ఈదురుగాలు వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా ఎక్కువగా కనబడుతోంది. చిత్తూరు జిల్లాలోని తూర్పు పశ్చిమ మండలాల్లో ఇప్పటికే చాలా చెరువులు నీట మునిగిన పరిస్థితి. కనీసం బయటకు రావాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈదురుగాలుల పరిస్థితి ఎక్కువగా, అంటే ఈదురుగాలులు ప్రస్తుతం ఎక్కువగా ప్రభావం ఉండడంతో ప్రజలందరూ కూడా ఆందోళన గురవుతున్నారు. ప్రధానంగా చెరువులు ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి సమీపంలో ఉన్న అమ్మ చెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. ప్రస్తుతం నేను జిల్లాలోని ఒక చెరువు దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడవచ్చు వర్షపు నీటితో ప్రస్తుతం ఈ చెరువు మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి. ఎప్పుడూ కూడా, అంటే గత 2 సంవత్సరాల్లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదైన దాఖలాలు లేవు. వాతావరణ శాఖ గత 4 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఒక విద్యుత్ స్తంభం నీటిలో, వర్షపు నీటిలో మునిగిపోయిన విజువల్స్ కూడా స్పష్టంగా చూడవచ్చు. ఏ స్థాయిలో ఈ వర్షపు నీరు ప్రస్తుతం ఒక ప్రవాహంలా కొట్టుకుపోతుందనేది స్పష్టంగా విజువల్స్ లో కూడా చూడవచ్చు అని చెప్పొచ్చు. ప్రధానంగా తిరుపతికి సంబంధించి తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే పాతబడిన ఇళ్లలో ఎవరూ కూడా ఉండవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రోడ్లపైన నడిచి వెళ్లే సమయంలో మ్యాన్ హోల్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపైన వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా తిరుపతికి సంబంధించి మాధవ నగర్ 44వ డివిజన్ ఇప్పటికే వర్షపు నీటితో నిండిపోయింది. సుమారుగా 10 నుంచి 15 ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో అక్కడున్న స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లీలామహల్ సర్కిల్లో ఉన్న రోడ్లపైకి వర్షపు నీరు పూర్తిగా నిలిచిపోవడంతో తిరుపతి నుంచి తిరుమల వైపు వెళ్తున్న భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లక్ష్మీపురం సర్కిల్లో కూడా రోడ్లపైకి ఈ వర్షపు నీరు వచ్చేయడంతో ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వాహనదారులకు ఎదురవుతోందని చెప్పొచ్చు. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా రేణిగుంట సమీపంలో ఉన్న మల్లెమడుగు ఇప్పటికే పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి జలకలను సంతరించుకుంది. తిరుమలకు సంబంధించి పాప వినాశనం డ్యాం కావచ్చు, అలాగే గోగర్భ డ్యాం కూడా జలకలను పూర్తిగా సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు కావచ్చు, ప్రాజెక్టులన్నీ కూడా నీటితో నిండిపోయిన నేపథ్యంగా చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత రేణిగుంట సమీపంలో ఉన్న చైతన్యపురం వర్షపు నీటితో నిండిపోయిన నేపథ్యంలో అక్కడున్న స్థానికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా రోడ్లపైకి రావద్దని కూడా TV5 విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రభావం మరో 2 రోజుల పాటు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా TV5 కోరుకుంటుందని చెప్పొచ్చు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు అలాగే కళాశాలలకు ప్రభుత్వ ప్రైవేటుకి సంబంధించి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా కనబడుతుందని స్పష్టంగా కూడా చెప్పొచ్చు. కెమెరాపర్సన్ శేఖర్తో జయదీష్, TV5.